మై నేమ్ ఇస్ పివి కృష్ణారావు. కృష్ణారావు గారు ఏం చేస్తుంటారండి? రిటైర్డ్ ఎంప్లాయ్. ఎవరండి మీది? గుడివాడ మండలం దొండపాడు గ్రామం. సార్, ఎలక్షన్ రాబోతున్నాయి. మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు తెలిసే ఉంటుంది. అవినాష్ గారు టీడీపీ నుంచి, అలానే కొడాల నాని గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఇప్పుడు ఎవరు నిలబడ్డారన్నది ప్రధానం కాదు. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని చూసే ఇక్కడ ఓట్లు ఇటు అన్నది జరుగుద్ది. అయితే ఎందుకు అన్నది నా అభిప్రాయం ఏంటండి, వయోవృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాడు, దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నాడు, వితంతువులకు పెన్షన్ ఇస్తున్నాడు, ఇట్లా రకరకాల పెన్షన్స్, అట్లాగే నిరుద్యోగులకి ఇంటర్ పాస్ అయిన కాడి నుంచి కూడా నిరుద్యోగులకి 2000 నుంచి 3000 దాకా పెన్షన్లు ఇస్తున్నాడు, ఇళ్ళు కట్టిస్తే గవర్నమెంట్ ఇళ్ళు కట్టిస్తున్నాడు, అట్లాగే ఇంకా రకరకాలుగా ఇప్పుడు సమయానికి గుర్తురావు ఇవన్నీ రకరకాలుగా ఆయన పనిచేస్తున్నాడు కనుక ఆయనకి ఆకర్షితుడున్నాయి. నేను ఆయనకే ఓటేద్దామని అనుకుంటున్నాను. ఈ సంవత్సరంలో ఏ మంచి కార్యక్రమాలు చేశారనుకుంటున్నారు సార్? అభివృద్ధి పరంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలా పనిచేశారనుకుంటున్నారు? అమరావతి, అమరావతి ఈజ్ గ్రేటెస్ట్ క్యాపిటల్ ఇన్ వరల్డ్లో చేయాలని ఆయన అభిప్రాయము. అందుకని ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే పోలవరం, పోలవరం ప్రాజెక్టు కూడా అనుకోని రీతిలో చేస్తూ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేయకపోయినా ఆయనే దాన్ని నిర్మిస్తున్నాడు కనుక అందుకని కూడా ఆయనకు అభినందనలు. దానివలన పోలవరం గోదావరి నుంచి మనకి పట్టిసీమ ద్వారా ఇక్కడ ఉన్న రైతులందరికీ నీళ్ళు ఇచ్చాడు. ఆ నీళ్ళు వలన ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది కనుక ఆయన్నికి కావాలని మేము ఓటేస్తాం. థ్యాంక్ యూ సార్.